హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్ ఈ వీడియోలో మనం డౌస్ థియరీ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం అండ్ అలాగే డౌస్ థియీతో పాటుగా ప్రైజ్ యాక్షన్ని కూడా యాడ్ చేస్తూ ఈ వీడియోలో మనం ఎలా ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనేది నేర్చుకుందాం అండ్ ఈ వీడియోలోని కంటెంట్ త్రీ చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ పార్ట్లో మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ డౌ థియరీ గురించి నేర్చుకుంటాము సెకండ్ పార్ట్లో ప్రైజ్ యాక్షన్ గురించి నేర్చుకుంటాము అండ్ థర్డ్ పార్ట్లో ట్రేడింగ్ రేంజ్ అవుట్స్ గురించి నేర్చుకుంటాము అయితే ఈ వీడియోలో మనం చాలా టాపిక్స్ కవర్ చేయబోతున్నాం కాబట్టి ఒక నోట్స్ అండ్ పెన్ దగ్గర పెట్టుకొని వీటిని నోట్ చేసుకోవడం చాలా మంచిది ఇన్ కేస్ ఈ వీడియోని మీరు లో చూడాలి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా లైక్డ్ వీడియోస్ లోకి వెళ్ళి మీరు ఎప్పుడు టెక్నికల్ అనాలిసిస్ కావాలి అన్న కూడా నేర్చుకోవచ్చు అలాగే మీరు తెలుగు స్టాక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఏ ఉన్నా కూడా మీరు ఫ్యూచర్ లో అప్డేట్ పొందుతూ ఉండొచ్చు అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కమెంట్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఫస్ట్ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేది ప్రిన్సిపల్స్ ఆఫ్ డౌ డౌత్ సో ఈ ప్రిన్సిపల్స్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ మార్కెట్ అనేది త్రీ బ్రాడ్ ట్రెండ్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ది ప్రైమరీ ట్రెండ్ సెకండ్ ది సెకండరీ ట్రెండ్ అండ్ థర్డ్ ది మైనర్ ట్రెండ్స్ సో ఈ ట్రెండ్స్ ఏంటి వీటిని ఎలా డివైడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ ట్రెండ్ అంటే యూజువల్గా లాంగ్ టర్మ్లో చాలా కాలంగా చూస్తున్నప్పుడు స్టాక్ అనేది ఎలా మూవ్ అవుతుంది లేకపోతే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే అది మనకి ప్రైమరీ ట్రెండ్ అవుతుంది సో ఇక్కడ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే స్టాక్ యొక్క చార్ట్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను సో ఈ స్టాక్ మీకు చూడగానే లాంగ్ టర్మ్ ట్రెండ్ మీకు ఏమర్థం అవుతుంది సింపుల్గా మనకి స్టాక్ అనేది పైకి వెళ్తుంది సో లాంగ్ టర్మ్లో అప్ ట్రెండ్ ఉంది అని చెప్పి మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే మార్కెట్లో రెండు రకాల ట్రేడర్స్ ఉంటారు అని అనుకుంది ఒకటి యాక్టివ్ ట్రేడర్స్ అంటే రోజు స్టాక్ మార్కెట్లో వచ్చే ని క్యాష్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు ప్రైమరీ ట్రెండ్ సెకండరీ ట్రెండ్ అండ్ మైనర్ ట్రెండ్ ఈ మూడు ట్రెండ్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది బట్ ఒకవేళ మీరు ఇన్వెస్టర్ కానీ లేదా ప్యాసివ్ ట్రేడర్ కానీ అని అనుకుంటే అలాంటప్పుడు మీరు కేవలం ప్రైమరీ ట్రెండ్ ఒక్కటి మీకు తెలిస్తే చాలు ఇన్ కేస్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ కనుక ప్రైమరీ ట్రెండ్లో లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉంది అని అంటే అలాంటప్పుడు ఆ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా మంచి డెసిషన్ అవుతుంది సో ఈ స్టాక్ చూసినప్పుడు మనకి గ్రోత్ బేసిస్లో అప్ ట్రెండ్లో ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా అలాగే మనం ఇంకొక స్టాక్ చూద్దాం సో ఇక్కడ ఇది ఈ స్టాక్ వచ్చేసి కోల్ ఇండియా ఈ కోల్ ఇండియా అనే స్టాక్ ప్రైమరీ ట్రెండ్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే డౌన్ ట్రెండ్లో ఉంది సో ఇలాంటి స్టాక్స్లో యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఒకవేళ కోల్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే కేవలం డివిడెండ్ బేస్డ్ స్టాక్గా కన్సిడర్ చేయాలే తప్ప గ్రోత్ బేస్డ్ స్టాక్గా మనం కన్సిడర్ చేయడంలో డౌస్ థీరీ సపోర్ట్ అనేది మనకు ఉండదు ఎందుకంటే డౌస్ థీరీ ప్రకారం ఈ స్టాక్ ప్రైమరీ ట్రెండ్ వచ్చేసి డౌన్ లో ఉంది సో ఇలా మనకి పడుతూ కనపడుతుంది సో ఎప్పుడైతే మనకు ఒక స్టాక్ ప్రైమరీ డౌన్ ట్రెండ్ లో ఉందో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఇందులో ట్రేడ్ చేయకూడదు ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పి డౌ యొక్క థియరీ చెప్తూ ఉంటుంది సో సో గా ప్రైమరీ ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో అది అప్ ట్రెండా లేకపోతే డౌన్ ట్రెండా సైడ్ బైజ్ ట్రెండా లాంగ్ టర్మ్ లో ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఆ స్టాక్ కానీ లేకపోతే మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది అర్థమవుతుంది దాని తర్వాత మనకి సెకండరీ ట్రెండ్ ని చేసుకోవచ్చు సో సెకండరీ ట్రెండ్ అంటే ఒకవేళ స్టాక్ కంటిన్యూస్గా పెరుగుతుంది అని అనుకుందాం ఇలా పెరుగుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకి షార్ట్ టర్మ్ కరెక్షన్స్ వస్తూ ఉంటాయి సో ఇలాంటి షార్ట్ టర్మ్ కరెక్షన్స్ ని యూజువల్గా యాక్టివ్ ట్రేడర్స్ను క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు పీక్స్లో షార్ట్ సెల్ చేస్తూ ఉంటారు లేకపోతే కరెక్షన్ ఫామ్ అయ్యి ఎండ్ అయ్యే స్టేజ్లో రివర్సల్ కోసం మళ్ళీ ఫ్రెష్ బయింగ్ చేస్తూ ఉంటారు అదే ఒకవేళ ప్యాసివ్ ట్రేడర్స్ కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ అయితే ఎప్పుడైతే ఇలాంటి డిప్స్ వస్తాయో ఇంకా ఎక్కువగా స్టాక్స్ని యాడ్ చేసుకుంటారు కానీ ఈ ట్రెండ్ ఎప్పుడైతే అప్ ట్రెండ్ లో కంటిన్యూ అవుతుందో అప్పటిదాకా దీన్ని సెల్ చేయాలి అని అనుకోరు సో ఇక్కడ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చార్ట్ కనుక చూస్తే ఫస్ట్ స్టాక్ అనేది ఇలా ఒక ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉంది దాంట్లో మనకి చిన్న కరెక్షన్స్ అనేవి వచ్చాయి తర్వాత మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ కంటిన్యూ అయింది తర్వాత ఒక చిన్న కరెక్షన్ అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ కంటిన్యూ అయింది తర్వాత ఒక కరెక్షన్ తర్వాత ప్రైమరీ ట్రెండ్ కరెక్షన్ సో ఇలాగా ప్రైమరీ ట్రెండ్ అనేది ఈ కి అప్ ట్రెండ్ కాబట్టి మనకి అప్ ట్రెండ్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది బట్ అందులో చిన్న చిన్న కరెక్షన్స్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ చిన్న చిన్న కరెక్షన్స్ నే మనం సెకండరీ ట్రెండ్ అనుకుంటాము సో ఒకవేళ మీరు యాక్టివ్ ట్రేడర్ అయితే సెకండరీ ట్రెండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఇంపార్టెంట్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ అనేది ప్రైమరీ ట్రెండ్ లో అప్ ట్రెండ్ లో ఉన్న తర్వాత సెకండరీ ట్రెండ్ లో గనక ఎప్పుడైనా డిప్స్ వస్తే అలాంటప్పుడు మీరు బై చేసుకొని తర్వాత మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ కంటిన్యూ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవచ్చు సో పాసివ్ ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ అయితే ఎప్పుడైతే స్టాక్ ఇలా డిప్స్ ఫామ్ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు ఈ లెవెల్స్ లో యాడ్ చేసుకుంటూ ఉండాలి యాక్టివ్ ట్రేడర్స్ అయితే ఎప్పుడైతే వస్తాయో ఈ లెవెల్లో బై చేసుకుంటారు మళ్ళీ ఒక ఫ్రెష్ హై ని ఫామ్ చేసినప్పుడు సెల్ చేస్తూ ఉంటారు సో మనకి ప్రైమరీ ట్రెండ్ అండ్ అలాగే సెకండరీ ట్రెండ్ కాకుండా మైనరీ ట్రెండ్స్ కూడా ఉంటాయి సో మైనరీ ట్రెండ్ అంటే డైలీ ఫ్లక్చుయేషన్స్ సో కొన్ని గంటల్లో లేకపోతే కొన్ని కొన్ని సార్లు ఒక రోజులో స్టాక్ ఫైవ్ పర్సెంట్ పడచ్చు నెక్స్ట్ డేనే అదే స్టాక్ ఎయిట్ పర్సెంట్ పెరగచ్చు ఇలాంటి డైలీ ఫ్లక్చుయేషన్స్ అనేవి యూజువల్ గా మిస్ చీఫ్ ఉంటాయి అంటే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అనమాట అందుకని ట్రేడర్స్ కానీ లేదా ఇన్వెస్టర్స్ కానీ డైలీ ఫ్లక్చువేషన్స్ ని ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది చెప్పి డౌ థీరీ చెప్తూ ఉంటుంది సో ఇలాగా ప్రిన్సిపల్ వన్ లో మన స్టాక్ యొక్క ట్రెండ్ ని మూడు ట్రెండ్స్ గా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రైమరీ ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అని అర్థం చేసుకోవచ్చు తర్వాత సెకండరీ ట్రెండ్ అంటే ప్రైమరీ ట్రెండ్ లో కరెక్షన్స్ కనుక వస్తుంటే అది మనం సెకండరీ ట్రెండ్ గా అనుకుంటాం అండ్ డైలీ ఫ్లక్చుయేషన్స్ ని మనం మైనర్ ట్రెండ్ గా అనుకుంటాము సో ఇలాగా మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది డౌ థీరీలో డిఫైన్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ అంటే యూజువల్ గా మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో దాదాపుగా ఐదు వేల స్టాక్స్ మనకి లిస్ట్ అయి ఉన్నాయి అయితే ఈ స్టాక్స్ పెరుగుతున్నాయా లేకపోతే పడుతున్నాయా అని తెలుసుకోవడం కోసం మనం సింపుల్ గా ఇండెక్స్ ని ట్రాక్ చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ ఇండెక్స్ పెరుగుతుంది అంటే ఓవరాల్ గా మార్కెట్ లో మాక్సిమం షేర్స్ పెరుగుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు అండ్ ఇండెక్స్ పడిపోతున్నప్పుడు ఓవరాల్ గా మార్కెట్ లో మెజారిటీ ఆఫ్ షేర్స్ పడుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు యూజువల్ గా ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది ప్రైమరీ ట్రెండ్ ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ లోనే ఉంటుంది ఇలాంటి అప్ ట్రెండ్ లో ఉంటూ అప్పుడప్పుడు మనకి చిన్న కరెక్షన్స్ లేదా మేజర్ కరెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ కరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియన్ స్టాక్స్ అనేవి ఖచ్చితంగా అప్ ట్రెండ్ లోకి వెళ్ళి మళ్ళీ కరెక్షన్స్ వస్తాయి అండ్ మళ్ళీ అగైన్ ఇంకొక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ప్రైమరీ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కాదా సో ఈ ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్ అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి అని ఎలా చెప్తాము అంటే ఒక ఇండెక్స్ యొక్క చార్ట్ ని చూసి చెప్తాము ఆ ఇండెక్స్ ఏ మనం సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ లేదా మిడ్ క్యాప్ ఇండెక్స్ లేదా స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు అండ్ ఈ ఇండెక్స్ చూడ ద్వారా స్టాక్స్ అనేవి ప్రైమరీ ట్రెండ్ లో ఉన్నాయా లేకపోతే కరెక్షన్ వస్తూ సెకండరీ ట్రెండ్ లో ఉన్నాయా అని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ డౌస్థీరీలో థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఆల్ ఇండిసెస్ షుడ్ గివ్ సేమ్ సిగ్నల్ ఎప్పుడైతే మార్కెట్లో అన్ని ఇండిసెస్ కూడా సేమ్ సిగ్నల్ ఇస్తాయో అలాంటప్పుడే అది మనకి సెకండరీ ట్రెండ్ని కానీ లేదా ప్రైమరీ ట్రెండ్ని కానీ డిఫైన్ చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టాక్ ని కనుక టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి టూ థౌసండ్ ఎయిటీన్ కి కనుక అబ్జర్వ్ చేస్తే ఇది నిఫ్టీ చార్ట్ సో నిఫ్టీ లో ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్ సో అప్ ట్రెండ్లో ఉంది అండ్ అలాగే సిఎన్ఎక్స్ మిడ్ క్యాప్లో కూడా మనకి అప్ ట్రెండ్లో ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ దాకా అండ్ అలాగే సిఎన్ఎక్స్ స్మాల్ క్యాప్లో కూడా మనకి అప్ ట్రెండ్లో ఉంది బట్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి డౌన్ ఫాల్ వచ్చింది కానీ మనకి నిఫ్టీలో మాత్రం ఎలాంటి డౌన్ ఫాల్ లేదు ఆల్మోస్ట్ సైడ్ వైజ్ మార్కెట్ అనేది ఉందన్నమాట ఇలాంటప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ అనేవి సైడ్ వైజ్ మూమెంట్లో ఉన్నాయి అండ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేవి డౌన్ ట్రెండ్లో లేదా సెకండరీ ట్రెండ్లో ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ట్వంటీ ట్వంటీ కరోనా ఫాల్ తర్వాత అన్ని ఇండెక్సెస్ కూడా మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం మనకు కనపడుతూ ఉంది సో ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నంత కాలం మెల్లిగా స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ లార్జ్ క్యాప్ కానీ స్టాక్స్ పెరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఈ ట్రెండ్ మళ్ళీ కరెక్టివ్ ట్రెండ్ గా మారుతుందో అలాంటప్పుడు ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ ఎప్పుడు పెరగడం లేకపోతే పడడం జరుగుతూ ఉండకుండా సైడ్ వేజ్ లో కూడా కొంత కాలం ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ పూర్తిగా సైడ్ వేజ్ లోనే ఉంది అండ్ అలాగే రెండు వేల పద్దెనిమి నుంచి రెండు వేల ఇరవై వరకు మార్కెట్ మనకి క్లియర్ గా సైడ్ వైజ్ మూమెంట్ లో కనబడుతూ ఉంది అండ్ ఈవెన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు థౌజండ్ సెవెంటీన్ ఈ రెండు సంవత్సరాలు కూడా మార్కెట్ మనకి క్లియర్ గా సైడ్ వైజ్ లో ఉంది సో ఇలాగా మన ఇండిసెస్ అనేవి కొన్ని కొన్నిసార్లు టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఇలా మనకి సైడ్ వైజ్ లో ఉంటూ ఉండొచ్చు సో ప్రతిసారి మనం బై స్టాక్ ఇమ్మీడియట్ గా పెరగాలి అని ఏం లేదు సైడ్ వైజ్ లో ఆ రేంజ్ లోనే కన్సాలిడేట్ అవుతూ ఉండొచ్చు అండ్ ఈవెన్ మనకి గొప్ప గొప్ప స్టాక్స్ లైక్ హిందుస్థాన్ యూనిలివర్ కూడా మనకి అక్టోబర్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ దాకా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ కన్సాలిడేట్ అవుతూనే ఉంది అంటే సైడ్ వైజ్ మార్కెట్ లోనే ఉంది అండ్ కేవలం ఇది ఒక్కసారి కాదు ఈవెన్ హిందుస్ యూనిలివర్ చార్ట్ టూ సిక్స్ నుంచి టూ థౌసండ్ ట్వెల్వ్ దాకా ఒకే ప్రైస్ రేంజ్ లో కన్సాలిడేట్ అవుతూ ఉంది తర్వాత టూ థౌసండ్ ట్వెల్వ్ లో బ్రేక్అౌట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్ లో మనం కంటిన్యూస్ అప్ మూమెంట్ అనేది చూస్తూ ఉన్నాం తర్వాత మళ్ళీ ఒక టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో మళ్ళీ ఒక సైడ్ వైజ్ కన్సల్టేషన్ అనేది ఒక రెండు సంవత్సరాల పాటు ఉండి తర్వాత మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది సో అందుకని మార్కెట్ కొన్ని కొన్ని సార్లు సైడ్ వైజ్ ఉంటుంది లేదా స్టాక్స్ కొన్ని కొన్ని సార్లు సైడ్ వైజ్ ట్రేడ్ చేస్తాయి అన్నది కూడా మనం తెలుసుకోవాలి అలాగే ఇంకొక స్టాక్ గనుక మనం ఎగ్జాంపుల్ గా చూస్తే రిలయన్స్ రిలయన్స్ దాదాపుగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా పది సంవత్సరాల దాకా ఒక సైడ్ వైజ్ ట్రెండ్ లోనే ఉంది ఎప్పుడైతే ఆ సైడ్ వైజ్ ట్రెండ్ బ్రేక్ అయిందో అలాంటప్పుడే దీంట్లో మనం ఒక ప్రైమరీ ట్రెండ్ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం తర్వాత ఒక కరెక్షన్ వచ్చి మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది తర్వాత చిన్న కరెక్షన్ వచ్చి మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అండ్ డౌస్ థీరీలో మనం నేర్చుకోబోయే ఫిఫ్త్ ప్రిన్సిపల్ క్లోజింగ్ ప్రైస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో యూజువల్గా ఇప్పుడు మనం ఈ డిమార్ట్ అనే స్టాక్లో ఒక సైడ్ వేస్ట్ ట్రెండ్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం ఈ సైడ్ వేస్ట్ ట్రెండ్ ఎప్పుడు కంప్లీట్ అయింది అని అంటే ఈ సైడ్ వేస్ట్ ట్రెండ్ యొక్క రెసిస్టెన్స్ లైన్ పైన క్లోజ్ అయింది చూసారా సో ఇలాంటప్పుడు ఒక ట్రెండ్ అనేది మారుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అందుకని ట్రెండ్ చేంజ్ అవుతుందా లేదా అనేది మనకి క్లోజింగ్ ప్రైజ్ డిసైడ్ చేస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ ఈ డిమార్ట్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ దాకా కన్సల్టేషన్ జరుగుతూ ఉంది ఎప్పుడైతే ఇలాంటి కన్సల్టేషన్ మళ్ళీ బ్రేక్అవుట్ అయిందో సో ఈ బ్రేక్అవుట్ అనేది మనం ఎలా చెప్తున్నామంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఈ రేంజ్ని దాటి ఉంటుంది అలాంటప్పుడు మనకి ఆ ట్రెండ్ నుంచి నెక్స్ట్ ట్రెండ్కి మూవ్ అయినట్టుగా అర్థమవుతుంది తర్వాత కొన్ని నెలలు ఈ రేంజ్లో మళ్ళీ ట్రేడ్ చేస్తూ తర్వాత ఎప్పుడైతే ఇక్కడ క్లోజ్ అనేది క్లియర్గా పైన ఇచ్చిందో అలాంటప్పుడు మనకి డి నెక్స్ట్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ సిక్స్త్ ప్రిన్సిపల్ లో మనం నేర్చుకునేది ఏంటి అంటే ఎప్పుడైతే ఇలాంటి ట్రెండ్ క్లోజ్ క్లోజింగ్ బేసిస్ ద్వారా వస్తుందో అలాంటప్పుడు మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా ఉండాలి ఇన్ఫీ చార్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ ఒక డౌన్ ట్రెండ్లో ఉండేది లేదా కరెక్షన్ ట్రెండ్లో ఉంది ఈ కరెక్షన్ ట్రెండ్ నుంచి ఎప్పుడైతే పైకి అవుట్ అయ్యిందో అంటే క్లోజ్ దీని పైకి వచ్చిందో అలాంటప్పుడు అంతకుముందు వాల్యూమ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ వాల్యూమ్ ట్రెండ్ లో కూడా ఒక అవుట్ అనేది మనకు కనిపిస్తుంది అంటే ప్రైస్తో పాటుగా వాల్యూమ్ కూడా పెరుగుతుంది అప్పుడే మనకి ఈ కరెక్షన్ ట్రెండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయ్యి తర్వాత మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్లోకి మూవ్ అవుతుంది అని అనుకోవచ్చు సో మనం సెకండ్ చాప్టర్ కనుక మూవ్ అయితే ప్రైజాక్షన్ ప్యాటర్న్స్ సో ఈ ప్రైజ్ యాక్షన్ ప్యాటర్న్స్ లో డౌ మెయిన్గా ఫాలో అయ్యేది డబల్ టాప్ అండ్ డబల్ అండ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ అండ్ అలాగే ట్రిపుల్ టాప్ అండ్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్స్ సో యూజువల్గా మనం ఒక డబుల్ టాప్ ప్యాటర్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ప్రైమరీ ట్రెండ్ ఒకటి అప్ ట్రెండ్లో ఉంది అండ్ ఈ అప్ ట్రెండ్ ఎప్పుడైతే మనకి ఒకసారి ఒక పీక్కి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని గనక పడింది అని అంటే తర్వాత ఇంకొక రేంజ్లో సపోర్ట్ తీసుకొని రివర్స్ అయ్యి మళ్ళీ అదే పీక్కి వెళ్ళి రివర్స్ అవ్వడం జరుగుతుంది సో అలాంటప్పుడు ముందు థర్డ్ పాయింట్ దగ్గర ఎక్కడైతే మనం సపోర్ట్ తీసుకున్నామో ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయ్యింది అని అంటే అలాంటప్పుడు సేమ్ ప్లేస్ లో రెండుసార్లు టాప్ దగ్గర రివర్స్ అయింది కాబట్టి దీన్ని డబుల్ టాప్ ప్యాటర్న్ అంటారు సో ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ ఎప్పుడైతే ఈ నెక్ లైన్ అంటే సపోర్ట్ ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకున్న లైన్ని దాటి కిందకొస్తుందో అలాంటప్పుడు అంతకుముందు ఎన్ని పాయింట్స్ అయితే ఈ రేంజ్లో ఉందో అన్ని పాయింట్స్ మళ్ళీ పడిపోతుంది అని చెప్పి డబుల్ టాప్ ప్యాటర్న్స్లో ట్రేడ్ చేయొచ్చు అని డౌ ఏరియ చెప్తూ ఉంటుంది నెక్స్ట్ అలాగే డబుల్ బాటమ్ ప్యాటర్న్ గనక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రైమరీ ట్రెండ్ అనేది యాక్చువల్గా డౌన్ ట్రెండ్ ఇలాంటి డౌన్ ట్రెండ్ లో ఒకసారి కరెక్టివ్ ట్రెండ్ వచ్చేసి మనకొక ప్లేస్లో రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పడిపోతుంది సో రెండోసారి ఎప్పుడైతే మనకి రెండు సార్లు బాటమ్ అయ్యిందో ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి ముందు ఫామ్ అయిన కన్ఫర్మేషన్ లైన్ ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అవుతుంది కదా అలాంటప్పుడు ఇక్కడ డబల్ బాటమ్ ప్యాటర్న్ అనేది వర్కౌట్ అవుతున్నట్టు ఎప్పుడైతే ఇక్కడ మనకు ఒక క్లోజింగ్ బేసిస్ లో క్లియర్ బ్రేక్అౌట్ కనపడుతుందో ముందు ఎన్ని పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఈ రేంజ్ లో ట్రేడ్ ఉందో అన్ని పాయింట్స్ ఫ్యూచర్ లో పెరుగుతుంది అని చెప్పి మనం డబుల్ బాటమ్ ప్యాటర్న్ ద్వారా అర్థం చేసుకోవచ్చు అయితే యూజువల్ ప్రైజాక్షన్ ప్యాటర్న్స్ లో మనం ఇవి నార్మల్గా చూస్తూనే ఉంటాం కాకపోతే ఇక్కడ మనం స్పెషల్గా నేర్చుకునేది ఏంటి అంటే ప్రైమరీ ట్రెండ్ ఏదైతే ఉందో ప్రైమరీ ట్రెండ్ ఒకసారి కరెక్టు ట్రెండ్గా మారి తర్వాత ప్రైమరీ ట్రెండ్లో చేంజ్ అనేది రావచ్చు సో యాక్చువల్గా ఇక్కడ ప్రైమరీ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ కదా తర్వాత ఒక కరెక్టు ట్రెండ్ ఏం చేసింది అంటే ఈ డౌన్ ట్రెండ్ని ప్రైమరీ ట్రెండ్లో అప్ ట్రెండ్గా మార్చింది ఇక్కడ మనం మదర్సన్ సుమి యొక్క చార్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాం యాక్చువల్గా ఈ స్టాక్ యొక్క ప్రైమరీ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్గా ఉంది అండ్ ఇలాంటి డౌన్ ట్రెండ్ వస్తున్నప్పుడు ఈ స్టాక్ ఒకసారి పడి రివర్స్ అయి పెరిగి మళ్ళీ పడి రివర్స్ అయి పెరుగుతుంది సో ఇక్కడ మనకి డబుల్ బాటమ్ అనేది మనకి క్లియర్గా కనపడుతుంది కదా సో యూజువల్గా ఈ రేంజ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు మళ్ళీ పెరగడం జరిగింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రైమరీ ప్యాటర్న్గా మనకి మదర్సన్ సుమిలో మళ్ళీ ఒక క్లియర్ డౌన్ ట్రెండ్ అనేది రావడం జరిగింది తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి మనకి డబల్ బాటమ్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి రివర్స్ అయ్యి ఈ నెక్లైన్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మన టార్గెట్స్ అనేది రీచ్ అవడం కనపడుతుంది సో యూజువల్గా ఒకవేళ మీరు స్వింగ్ ట్రేడర్ అయితే డబుల్ బాటమ్ ప్యాటర్న్స్ ని స్వింగ్ కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే చాలా సార్లు మనకి స్టాక్స్ లో లేదా ఇండెక్సెస్ లో ట్రిపుల్ టాప్ అండ్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్స్ కూడా ఫామ్ అవుతూ ఉండొచ్చు యూజువల్ గా లోవర్ టైం ఫ్రేమ్స్ అంటే హవర్లీ చార్ట్స్ లేకపోతే డైలీ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువగా మనం ట్రిపుల్ టాప్ ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేయచ్చు సో ఒక క్యాండిస్టిక్ చార్ట్ ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు స్టాక్ అనేది మూడు సార్లు ఒకే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రివర్స్ అయి పడిపోతూ ఎప్పుడైతే అంతకుముందు సపోర్ట్ రీజియన్ ఉంటుందో ఆ సపోర్ట్ రీజియన్ ని బ్రేక్ అయి కింద క్లోజ్ అయినప్పుడు ఈ ట్రిపుల్ టాప్ ఫార్మేషన్ అయిన రేంజ్ ఏదైతే ఉందో అంతవరకు పడిపోతుంది అని చెప్పి మనం స్టాక్ ప్రిడిక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అలాగే సిమిలర్ గా ట్రిపుల్ బాటమ్ ప్యాటర్న్ ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు స్టాక్ యూజువల్ గా మూడు సార్లు ఒకే లెవెల్లో సపోర్ట్ తీసుకుని అంతకు ముందు ఫామ్ అయిన రెసిస్టెన్స్ లెవెల్ ని కనుక బ్రేక్ అయింది అని అంటే అంతకు ముందు ఎన్ని పాయింట్స్ రేంజ్ లో అయితే ఈ స్టాక్ ట్రేడ్ అయిందో అన్ని పాయింట్స్ మళ్ళీ పెరుగుతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో ఇలాంటి ప్యాటర్న్స్ ని స్పెసిఫిక్ గా డౌస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అండ్ మన ఫైనల్ చాప్టర్ లో మనం నేర్చుకోబోయేది ట్రేడింగ్ రేంజ్ బ్రేక్అట్స్ యూజువల్ గా ఒక ప్రైజ్ యాక్షన్ ని మనం అర్థం చేసుకునేటప్పుడు స్టాక్ అనేది డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటుంది అని అనుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి అక్యుమిలేషన్ ఫేజ్ సో స్టాక్ ఇన్వెస్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రైస్ రేంజ్లో స్టాక్ని అక్యుములేట్ చేసుకొని తర్వాత పబ్లిక్ పార్టిసిపేషన్ వస్తూ ఒక మార్కప్ రేంజ్లో మనకి స్టాక్ ప్రైజ్ అనేది పెరుగుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక డిస్ట్రిబ్యూషన్ లేదా అక్యుములేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్ అయిన కన్సాలిడేటెడ్ ట్రెండ్ అనేది అక్యుములేషన్ అయితే మళ్ళీ ఇంకొక మార్కప్ కానీ లేదా ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ అయితే అక్కడ నుంచి మార్క్ డౌన్ అంటే స్టాక్ ప్రైస్ పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఇదంతా సింపుల్గా ఏంటంటే స్టాక్ ప్రైజెస్ ఎప్పుడు కూడా వెర్టికల్గా పెరిగి గా పడవు జనరల్గా ఫస్ట్ ఒక ప్రైస్ రేంజ్లో ఎక్యుమిలేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది అలాంటప్పుడు మనకు ఒక సైడ్ వైజ్ మూమెంట్ లేదా కన్సాల్టేషన్ వస్తుంది సో ఇలాంటి కన్సాలిడేషన్ మళ్ళీ కనుక మనకి పైకి బ్రేక్అవుట్ అయింది అని అంటే మార్కప్ వచ్చి అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ అనేవి పెరగడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా మనకి ఎక్యుమిలేషన్ జరిగినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి మార్కప్ రావచ్చు మేబీ ఈ లెవెల్లో కనుక డిస్ట్రిబ్యూషన్ జరిగితే అంటే ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ దీన్ని సెల్ చేసుకుంటూ ఉంటే తర్వాత నుంచి మార్క్డౌన్ వచ్చి స్టాక్ ప్రైజెస్ అనేవి పడిపోతూ ఉండొచ్చు ఇలాగ మనకి త్రీ ఫేజెస్ ఉంటాయి అక్యుములేషన్ మార్కప్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్క్ డౌన్ ఉంటాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అయితే యూజువల్గా మనం అక్యుములేషన్ ప్యాటర్న్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఎప్పుడైతే అక్యుములేషన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవ్వబోతుందో కొన్ని కొన్నిసార్లు ఒక ఫేక్ సిగ్నల్ ఇస్తుంది యాక్చువల్గా ఈ రేంజ్ బ్రేక్అవుట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది ఎప్పుడైతే సపోర్ట్స్ బ్రేక్ అయ్యాయో ఇక్కడ నుంచి కింద పడిపోతుంది అన్నట్టు రియాక్షన్ ఇచ్చింది బట్ అక్కడ నుంచి షార్ప్ రివర్సల్ జరిగింది సేమ్ డిస్ట్రిబ్యూషన్ పేజ్లో కూడా ఇలా ఒక సపోర్ట్ లైన్ ఉంటే ఇక్కడ ఒక ఫేక్ సిగ్నల్ ఇచ్చి తర్వాత మళ్ళీ కింద పడిపోయింది సో ఇలాంటి ఫేక్ సిగ్నల్స్ ని మనం ఎలిమినేట్ చేసుకోవడం కోసం మనకి రెండు కన్ఫర్మేషన్స్ కావాలి అని చెప్పి డౌత్ చెప్తూ ఉంటుంది సో అలాంటి రైట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజువల్ గా స్టాక్ కి కావాల్సిన టూ స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ ది హై వాల్యూమ్స్ అండ్ సెకండ్ ది హై మొమెంటమ్ సో యూజువల్ గా స్టాక్ అనేది ఒక టైం ఫ్రేమ్ లో కన్సల్టేట్ అవుతుంది అని అనుకుందాం దానికి సంబంధించిన రెసిస్టెన్స్ మనం డ్రా చేసి ఆ రెసిస్టెన్స్ పైన అవుట్ వచ్చినప్పుడు అంటే క్లోజ్ అయినప్పుడు ముందు ఉన్న వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూమ్ ట్రెండ్ మనకు ఒక క్లియర్ ఇంక్రీజ్ అనేది కనిపించాలి దాన్నే మనం హై వాల్యూమ్స్ కన్ఫర్మేషన్ గా అనుకుంటాం అండ్ అలాగే ఎప్పుడైతే ఒక స్టాక్లో బ్రేక్ అవుట్ వస్తుందో అలాంటప్పుడు హై మొమెంటమ్ అంటే ప్రైస్ చేంజ్ అనేది తొందర తొందరగా జరుగుతూ ఉండాలి చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుతుంది అలాంటప్పుడే మనం అది కరెక్ట్ ట్రెండ్ గా అనుకోవచ్చు అన్నమాట సో బ్రేక్ అవుట్ ప్రాపర్టీస్ ని మనం అర్థం చేసుకునేటప్పుడు మనకు కనిపించాల్సిన రెండు స్ట్రాంగ్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఒకటి హై వాల్యూమ్స్ అండ్ రెండోది హై మొమెంటమ్ సో ఎక్సాంపుల్ గా ఒకసారి ఇన్ఫీ చాట్ని అబ్జర్వ్ చేద్దాం యాక్చువల్ గా ఇన్ఫీ అనేది ఒక ఇలా మూవ్ అవుతూ ఉంది దానికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ అనేది నేను డ్రా చేశాను ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే అయిందో అలాంటప్పుడు మనకి వాల్యూమ్ కన్ఫర్మేషన్ అంటే అంతకుముందు వాల్యూమ్ ట్రెండ్ కూడా ఇలా డౌన్ ఉండేది బట్ ఇక్కడ వాల్యూమ్ క్లియర్గా పైకి పెరిగింది సో వాల్యూమ్ కన్ఫర్మేషన్ వచ్చింది అండ్ అలాగే స్టాక్ ప్రైస్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగింది చూడండి సచ్ దట్ మొమెంటమ్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఇలాంటి కన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడే మనం ఆ స్టాక్లో క్లియర్గా మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయింది అని మనం అర్థం చేసుకోవచ్చు సో ఇదే స్టాక్లో చూడండి యాక్చువల్గా ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ లైన్ కనుకుంటే ఈ రెసిస్టెన్స్ లైన్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది బట్ వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ కనుక నేను చూడడం కోసం ఇలా ఒక ట్రెండ్ లైన్ కనుక నేను డ్రా చేసుకున్నానంటే ఈ ట్రెండ్ లైన్ పైన క్లియర్గా వాల్యూమ్ కన్ఫర్మేషన్ అనేది రాలేదు యాక్చువల్గా మనకి ప్రైస్ కన్ఫర్మేషన్ అనేది వచ్చింది బట్ వాల్యూమ్ కన్ఫర్మేషన్ రాలేదు అండ్ మొమెంటమ్ కన్ఫర్మేషన్ కూడా ఇలా ఒకసారి ఇక్కడ పైకి బ్రేక్అవుట్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా పైకి పెరగాలి బట్ పెరగలేదు మొమెంటం కన్ఫర్మేషన్ రాలేదు అండ్ అలాగే వాల్యూమ్ కన్ఫర్మేషన్ కూడా రాలేదు అందుకనే స్టాక్ ప్రైజెస్ అనేది నెక్స్ట్ టూ క్యాండిల్స్ తర్వాత రివర్స్ పడడం మనం అబ్జర్వ్ చేశాం అలాగే ఇంకొక చార్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మహేంద్ర బ్యాంక్ రీసెంట్ గా కొటక్ మహీంద్ర బ్యాంక్ లో కూడా మనకి ఒక క్లియర్ బ్రేక్ అవుట్ వచ్చింది సో ఈ క్లియర్ బ్రేక్అౌట్ ఎలా ఐడెంటిఫై చేసుకున్నాము అంటే ముందు రెసిస్టెన్స్ లైన్ మనం డ్రా చేసుకుని వాల్యూమ్ ట్రెండ్ ని ఐడెంటిఫై చేసుకుని వాల్యూమ్ ట్రెండ్స్ లో క్లియర్ గా బ్రేక్అౌట్ వచ్చి పెరుగుతుంది అని మనకు అర్థం అవుతుంది అండ్ అలాగే క్లియర్ గా మొమెంటోం కూడా పెరిగింది అందుకనే ఈ స్టాక్ లో మళ్ళీ ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది మనం అర్థం చేసుకోవచ్చు సో ఇలాగా మనకి ఫేజెస్ లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఫేక్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి ఈ ఫేక్ సిగ్నల్స్ నుంచి మనం బయటికి రావడం కోసం ఈ హై వాల్యూమ్స్ ని అండ్ అలాగే హై మొమెంటమ్ ని కూడా అవుట్ దగ్గర ఫామ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి అండ్ యూజువల్ గా డౌస్ థియరీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఫ్లాగ్ అవుట్స్ సో యూజువల్గా ఎప్పుడైతే ఒక స్టాక్ ప్రైజ్ ప్రైమరీ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉండి తర్వాత ఒక కన్సల్టేషన్ వస్తుందో అలాంటప్పుడు ఆ కన్సల్టేషన్ అనేది ఒక రెక్టాంగిల్ షేప్లో కానీ లేదా ట్రయాంగిల్ షేప్లో కానీ వస్తున్నప్పుడు మనకు ఒక ఫ్లాగ్ పోల్ లాగా ఫామ్ అయ్యి తర్వాత ఫ్లాగ్ లాగా షేప్ వస్తుంది కాబట్టి దీన్ని ఫ్లాగ్ ప్యాటర్న్స్ అంటూ ఉంటారు ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో అంతకుముందు ఫ్లాగ్ పోల్ ఎన్ని పాయింట్స్ అయితే పెరిగిందో అన్ని పాయింట్స్ మళ్ళీ పెరుగుతుంది అని చెప్పేది మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ సో మనం లైవ్ ఎగ్జాంపుల్ కనుక చూడాలి అని అనుకుంటే సింపుల్గా నిఫ్టీలోనే మనకి మల్టిపుల్ టైమ్స్ నిఫ్టీలో ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేశాను ఫస్ట్ మనకి ఇక్కడ ఒక ఫ్లాగ్ పోల్ ఫామ్ అయింది తర్వాత ఒక చిన్న ఫ్లాగ్ షేప్ ఫామ్ అయ్యి బ్రేక్ అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్లో మనం మొమెంట్ అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇలా ఒక ఫ్లాగ్ పోల్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి షేప్ వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి అవుట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాగ్ పోల్ వచ్చింది తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బ్రేక్ కనిపించింది సో ఇప్పుడు కూడా ఒక ఫ్లాగ్ పోల్ కనుక మనం అనుకున్నాము అంటే ఇక్కడ ఒకవేళ కన్సాలిడేషన్ వచ్చి మళ్ళీ అవుట్ పైకి అయ్యింది అని అంటే అలాంటప్పుడు మళ్ళీ ఫ్లాగ్ ప్యాటర్న్ ఈ స్టాక్ని ప్రైమరీ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్లో పుష్ చేస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఎప్పుడైతే మనం ఇలాంటి ఫ్లాగ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉన్నామో యూజువల్ గా సపోజ్ ఒక మనకు ఒక ఫ్లాగ్ పోల్ వచ్చిన తర్వాత ఇలాంటి అక్యూములేషన్ జరిగి పైకి అవుట్ ఎప్పుడైతే ఇస్తుందో అలాంటప్పుడు మనం యూజువల్ గా బై చేసుకుంటాం సో ఈ లెవెల్లో బై చేసుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే అంతకుముందు ఫ్లాగ్ పోల్ ఎంతైతే ఉందో అన్ని పాయింట్స్ మన టార్గెట్ ఉంటుంది సచ్ దట్ ఇక్కడ నా బై లెవెల్ ఉంది అని అనుకున్నప్పుడు స్టాప్ లాస్ అనేది జస్ట్ ఈ అక్యుమిలేషన్ లెవెల్ ఏదైతే ఉందో దాని కింద క్లోజ్ అయితే మనం బై చేసిన స్టాక్ యొక్క పర్టికులర్ లాస్ అనేది జస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది బట్ టార్గెట్ మాత్రం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఉండొచ్చు సో గా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఇలాగా హై టార్గెట్స్ అండ్ అలాగే లో స్టాప్ లాస్ ఉన్న ట్రేడ్సే మనం చేసుకుంటూ ఉండాలి దీన్నే మనం రిస్క్ రివార్డ్ అంటామన్నమాట సో మనం మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉండడం కోసం మనం ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ సెవెంటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ దాకా పెరిగింది అని అనుకుందాం సో ఎప్పుడైతే థర్టీ రూపీస్ ఈ స్టాక్ పెరిగిందో మేబీ ఈ స్టాక్ హండ్రెడ్ రూపీస్ నుంచి నైంటీ రూపీస్ మధ్యలో కన్సాలిడేట్ అవుతుంది అని అనుకుందాం ఎప్పుడైతే మళ్ళీ ఒకసారి హండ్రెడ్ పైన బ్రేక్అవుట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్ట్ ఫైవ్ రూపీస్ దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు నాకు ఒక క్లియర్ బై సిగ్నల్ వచ్చింది అని చెప్పి మనం బై చేసి అనుకుందాం సచ్ దట్ ఈ స్టాక్ యొక్క స్టాప్ లాస్ అనేది నైన్టీ నైన్ రూపీస్ దగ్గర అంటే హండ్రెడ్ బిలో ఉంటుంది అందుకని నైంటీ నైన్ రూపీస్ అనుకుంటే సిక్స్ రూపీస్ మనం రిస్క్ గా అనుకోవచ్చు బట్ టార్గెట్ అంతకుముందు ఈ స్టాక్ థర్టీ రూపీస్ పెరిగింది కాబట్టి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ అంటే వన్ థర్టీ రూపీస్ దాకా పెరగచ్చు అంటే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ప్రాఫిట్ రావడానికి ప్రాబబిలిటీ ఉంది సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ స్టాక్లో సిక్స్ పర్సెంట్ రిస్క్ ఒకవేళ ప్రాఫిట్ వస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ కాబట్టి ఇలాంటి ట్రేడ్స్ మాత్రం మనం చేసుకోవాలి అని చెప్పి డౌస్ థియరీ క్లియర్ గా చెప్తూ ఉంటుంది సో మనం ఎన్ని రకాల టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం కంటిన్యూస్ గా గ్రో అవుతూ మన మనీని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవాలి అంటే రిస్క్ రివార్డ్ ఫాలో అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హోప్ ఈ వీడియో ద్వారా మీకు డౌస్ థియరీ యొక్క పూర్తి కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి అండ్ అలాగే ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇంకా మీరు చూడాలి తెలుగు స్టాక్ ఛానల్ ద్వారా అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో